షుగర్ అదుపులో ఉందా లేదా అనేది తెలుసుకోవటం ఎలా షుగర్ అంటే చాలామంది అంటారు డాక్టర్ గారు నా షుగరు నూట యాభై ఉందండి ఉదయం చూసుకున్నాను నాదంతా షుగర్ కంట్రోల్లోనే ఉంది అని అనుకుంటూ ఉంటారు అది కరెక్ట్ కాదండి షుగర్ అనేది మనకి కంట్రోల్ ఉందా లేదా అనేది తెలుసుకోవటం మనం ఒకరోజు ఉపవాసం ఉంటే ఐదు వందలు షుగర్ కూడా వందకు వచ్చేసే అవకాశం ఉంటుంది రెండు వందలకు వచ్చే అవకాశం ఉంటుంది షుగర్ పేషెంట్స్ ఎప్పుడైనా కావాలంటే నాలుగు వందలు ఒక్క ఒక్కరోజు ఉపవాసం చేయించాలి మీకు నాలుగు వందల నుంచి రెండు వందల యాభైకి పడిపోద్ది షుగర్ అంటే అంటే బాడీ ఏమి షుగర్ ఫ్యాక్టరీ కా ఫ్యాక్టరీ కాదండి ఆటోమేటిక్గా ఐదు వందలు నాలుగు వందలు దాని తయారు చేసుకోవడానికి సో షుగర్ అనేది ఎక్కడి నుంచి రావాలి బయట నుంచి నోట్ నుంచి రావాలి నైంటీ నైన్ పర్సెంట్ బయట నుంచి వచ్చే నైంటీ నైన్ పర్సెంట్ని కట్ చేస్తే విత్ ఇన్ టూ డేస్ ఐదు వందల షుగర్ అయినా రెండు వందలకి వచ్చి తీరుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ దాంట్లో డౌటే లేదు కాబట్టి మనం ఎక్కువ ఉన్నప్పుడు చూసి షుగర్ నాలుగు వందలు ఉందని కుంగిపోకూడదు షుగర్ వంద ఉందని చంకలు గుద్దుకోకూడదు షుగర్ వంద ఉందంత మాత్రమే ఈ క్షణంలో వంద ఉంది కరెక్ట్గా ఒక స్వీట్ తిన్న తర్వాత ఐదు వందలకి వెళ్ళి రెండు గంటలు ఉండి మళ్ళీ వందకు వచ్చింది అనుకోండి మనం ఆ ఐదు వందలకి వెళ్ళి రెండు గంటలు ఉన్నప్పుడు మనం టెస్ట్ చేసుకోలేదు అనుకోండి మనకు తెలియదు కాబట్టి షుగర్ కంట్రోల్లో ఉందా లేదా అని ఎవరన్నా అడిగితే ఫస్ట్ చెప్పాల్సింది షుగర్ లెవెల్ చెప్పొద్దు నాకు షుగర్ వంద ఉంది నాకు కంట్రోల్ ఉంది అనేది చెప్పొద్దండి షుగర్ ఈ క్షణం ఉన్నది మరు క్షణం ఉండదు ఎప్పుడు మూడు నెలల షుగరు అంటే హెచ్బిఏవన్సీ అంటారు ఈ హెచ్బిఏన్సీ లెక్కలో మాత్రమే మాట్లాడండి మీ షుగర్ కంట్రోల్ ఉందా అంటే అవును డాక్టర్ గారు నా షుగర్ కంట్రోల్లో ఉంది నా షుగర్ హెచ్బిఏన్సీ మూడు నెలల సగర్ షుగర్ చేయించాను ఆరు ఉంది నాది కంట్రోల్లో ఉంది ఐదున్నర ఉంది నాది కంట్రోల్లో ఉంది ఆరున్నర ఉంది కొంచెం పా షుగర్ స్టార్ట్ అయింది స్టేజ్లో ఉంది ఏడున్నర వరకు ఉంది పర్వాలేదు గుడ్ కంట్రోల్ అన్నారు డాక్టర్ గారు ఎనిమిది ఉంది పర్వాలేదు మోడరేట్ కంట్రోల్ ఎనిమిదిన్నర దాటింది తొమ్మిదిన్నర దాటింది పదిన్నర దాటింది వీళ్ళందరికీ మొత్తం ఇప్పటిదాకా నేను చెప్పిన మైక్రో అని చెప్పింది అంటే రెటీనా పాడైపోయే అవకాశం ఈ పూర్ అనేది రెడ్ కలర్లో ఉన్నది చూడండి ఇదంతా ఎయిట్ ఎయిట్ దాటితే చాలా డేంజర్ అండి ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి రెండు వందలు షుగర్ ఉంటున్నట్టు అంటే ఒకసారి చూసినప్పుడు నాలుగు వందలు ఉంటుంది ఒకసారి వంద ఉంటుంది కానీ యావరేజ్ రెండు వందలు యావరేజ్ షుగర్ రెండు వందలు ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ రెండు వందలు ఉంటే మనకి హెచ్బీఏవన్సీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ట్వంటీ ఫోర్ అవర్స్ నైన్ పాయింట్ ఫైవ్ హెచ్బీఏన్సీ ఉందంటే కనుక మనకి మూడు నెలల షుగర్ ఇది ఈ రోజు చేసినా రేపు చేసినా ఫాస్టింగ్ చేసినా తిన్న తర్వాత చేసినా ఈ హెచ్బిఏన్సీ టెస్ట్ అనేది మారదండి ఇది మూడు నెలలకు ఒక్కసారి మాత్రమే మారుతుంది ఈరోజు ఈ క్షణం మనం హెచ్బిఏన్సీ చేసామంటే ప్రీవియస్ మూడు నెలల కంట్రోల్ని అది చూపిస్తుంది కాబట్టి హెచ్ఎంసీ కూడా రోజు రోజు చేయించుకోవటాలు నెల నెలా చేయించుకోవటాలు మాత్రం చేయొద్దండి అది తప్పు హెచ్బీఎంసీ చేస్తే ఈరోజు చేస్తే కరెక్ట్ మూడు నెలలు ఆగి మళ్ళీ చేయాల్సిందే చేస్తే అప్పుడు మీకు మూడు నెలలు ఈ మూడు నెలలు కంట్రోల్ ఏముందనేది కన్క్లూషన్ ఇచ్చేస్తుంది తర్వాత మూడు నెలలు ఎలా ఉందనేది కూడా కన్క్లూషన్ ఇస్తుంది అనమాట అదే పది అనుకోండి రెండు వందల యాభై ట్వంటీ ఫోర్ అవర్స్ లెవెన్ పాయింట్ ఫైవ్ అంటే రెండు వందల తొంభై నుంచి మూడు వందలు ట్వంటీ ఫోర్ అవర్స్ మూడు వందలు ఉంటున్నట్టు ఇలాంటి వాళ్ళకి ఇలాంటి షుగర్ లెవెన్ పాయింట్ ఫైవ్ ఉండి కరెక్ట్గా ఒక నాలుగేళ్ళు మూడేళ్ళు రెండేళ్ళు ఉన్నా కానీ దురదృష్టవంతులు అయితే సంవత్సరంలోనే కిడ్నీలు కళ్ళు నరాలు అన్నీ పాడైపోతాయి అదృష్టవంతులు అయితే నాలుగేళ్ళు పాడవుతాయి కాబట్టి ఎప్పుడు కూడా షుగర్ పేషెంట్ ఒకటే గుర్తుపెట్టుకోండి హెచ్బిఎన్సి హెచ్బీఎన్సి హెచ్బీఎన్సి హెచ్బిఎన్సి అంటే మూడు నెలల యావరేజ్ షుగర్ మూడు నెలల యావరేజ్ షుగర్ మూడు నెలల యావరేజ్ షుగర్ దీన్ని ఖచ్చితంగా రెగ్యులర్గా ప్రతి మూడు నెలలు చెక్ చేసుకోండి ప్రతిరోజు షుగర్ ఫాస్టింగ్ పోస్ట్ ప్రానియల్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఫా అది ఎందుకు చేయాలి ఫాస్టింగ్ షుగర్ ఎందుకు చేయాలి పోస్ట్ ప్రాండియల్ ఎందుకు చేయాలి అనేది దానికి సెపరేట్ రీజన్ ఉంది లాజిక్ ఉంది అది నెల కోసారో పదిహేను రోజుల కోసారో ఒక్కసారి మాత్రమే చేయాలి అది ఎందుకు చేయాలనేది అది సెపరేట్ పెద్ద టాపిక్ అండి దాని గురించి మళ్ళీ నేను చెప్తాను అది ఇంకొక వీడియోలో చెప్తాను సో ఈ వీడియోలు అన్నీ ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ కోసం పబ్లిక్ ఎడ్యుకేషన్ కోసం తయారు చేసినవండి అందరికీ ప్రతి ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉన్నారు ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే కనుక వాళ్ళకి చాలా నష్టం జరిగే అవకాశం ఉందని నేను గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ అయినప్పటికీ కూడా షుగర్ గురించి ప్రతి డాక్టర్కి తెలుసు ఉండాలి కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయాల్సిన నాలెడ్జ్ని నేను షేర్ చేస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఇది ఉపయోగ ఇది ఇన్ఫర్మేషన్ ఉపయోగపడింది అని అనుకుంటే కనుక కామెంట్ కానీ చేయండి షేర్ చేయండి లేదంటే లైక్ చేయండి ఎంతోమంది షుగర్ పేషెంట్కి ఇన్ఫర్మేషన్ ఉపయోగపడచ్చు ఈ వీడియోస్ అన్నీ నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేసిందండి దీన్నే ట్రీట్మెంట్ కింద అనుసరించొద్దు ఇవన్నీ తెలుసుకోండి ప్రతి షుగర్కి తెలియాల్సిన ఏబీసీడీ ప్రతి స్కూల్కి వెళ్ళిన ప్రతి పేషెంట్కి ప్రతి పిల్లాడికి ఏబీసీడీలు అనేది ఎలా నేర్చుకోవాలో ఆలు ఎలా నేర్చుకోవాలో ప్రతి షుగర్ పేషెంట్ ఇప్పుడు నేను అన్నీ తెలుసుకుని ఉండాలి లేకపోతే వాళ్ళే నష్టపోతారు వేరే వాళ్ళకి మీ షుగర్ గురించి ఇంట్రెస్ట్ ఉండదండి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఉండదు ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఇవన్నీ కూడా కా మీ అంతటి మీరే నేర్చుకోవాలి